అందరికీ నమస్కారం. ఈరోజు కరోనా అనే ఒక వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే, ఆ కరోనానే వణికిస్తున్నారు మన డాక్టర్లు. పెద్దలు వైద్యో నారాయణో హరి అంటే ఏదో అనుకున్నాం, కానీ ఈరోజు కరోనా వచ్చిన వ్యక్తిని కుటుంబ సభ్యులే చూడలేని పరిస్థితి, వారే ఆదరించలేని పరిస్థితి ఎక్కడ చూసిన ప్రపంచంలో. కానీ డాక్టర్లు మరియు వారి సిబ్బంది, నర్సులు కావచ్చు, మిగతా స్టాఫ్ కావచ్చు, మొత్తం హాస్పిటల్లు వారి యొక్క సిబ్బంది, మనకు డాక్టర్ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ పరికరాలు అందించేవాళ్ళు కావచ్చు, నర్సులు కావచ్చు, కాంపౌండర్స్ కావచ్చు, ఇంకేదైనా ఈ వైద్య వృత్తిలో పనిచేస్తున్నటువంటి మిగతా వాళ్ళు, రిసెప్షన్ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని సూపరింటెండెంట్ వరకు, ఎండి వరకు, ఎవరైనా కూడా వైద్యులు మరియు వారి సిబ్బంది చేస్తున్నటువంటి కృషి చూస్తే వారిని మనం, వారి యొక్క జీవితాలకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం, వారి యొక్క సేవాభావం వెలకట్టలేనిది. మనస్ఫూర్తిగా వారికి పాదాభివందనం చేయడం తప్ప మనం చేయగలిగింది ఇంకేం లేదు. కానీ అలాంటి డాక్టర్లని మనకేదో కొద్దిగా ఇబ్బంది కలిగిందని చెప్పేసి వాళ్ళ మీద చేయి చేసుకోవడం, వాళ్ళని తిట్టడం ఇప్పుడు కూడా చూస్తున్నాం. కరోనా లాంటి సమయంలో కూడా డాక్టర్ల మీద చేయి చేసుకున్న సంఘటనలు చూస్తున్నాం. రీసెంట్గా ఒక పెద్ద హాస్పిటల్లో జరగడం, ఆ తర్వాత మంత్రి గారు దాని గురించి వివరణ ఇవ్వడం, అన్నీ చూసాం. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అమెరికా లాంటి పెద్ద దేశాలు, స్పెయిన్, ఇటలీ కాదేది అనర్హం అన్నట్టుగా మొత్తం దాదాపు 200 పైకి చిరుకు దేశాలు, ఎన్ని దేశాలు ఉంటాయి, అన్ని దేశాల్లో ఈ కరోనా మహమ్మారి వైరస్ సోకి దేశాలు బాధపడుతున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అసలు ఏది, ఒక చంటి పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు దగ్గర కూడా ఇంట్లో కూర్చున్నారు, ఏ పనులు జరగట్లేదు, అందరూ స్టే హోమ్ పరిస్థితి అది. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళను భౌతిక దాడులు చేయడం అనేది సిగ్గు చేటు. వాళ్ళని హౌసులు ఖాళీ చేయమని చెప్పేసి, కొన్ని చోట్ల వాళ్ళ వలన ఏమైనా కరోనా వస్తుందని చెప్పేసి వైద్యులు, వైద్య సిబ్బందిని, నర్సులను, ఇళ్లను ఖాళీ చేయమని చెప్పేసి చాలా చోట్ల చెప్తున్నారు. ఇది భారత సమాజానికి చాలా సిగ్గుచేటు, మాయని మచ్చ. మనం ఎవరైతే మన కోసం బతుకుతున్నారో వారిని ఆప్యాయంగా పలకరిద్దాం, వారిని, వాళ్ళకు ప్రేమను పంచుదాం, అంతేకాని మనల్ని కాపాడుతున్నటువంటి వైద్యులను, వాళ్ళ యొక్క సిబ్బందిని హౌస్ ఖాళీ చేయమనడం అనేది చాలా సిగ్గుచేటు. చాలా సందర్భాల్లో చూసాం ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు కూడా తీసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చట్టాలు చేసినాయి, వార్నింగ్లు ఇచ్చాయి, అంత కాడికి తెచ్చుకోవద్దు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో వారు చేస్తున్నటువంటి సేవాభావం, వారు చదువుకున్న చదువులకు, డాక్టర్లకు, కొంతమంది కేరళలో ఒక డాక్టర్ గారు మన ఒక వీడియోలో చూసాం, తన పెళ్ళి మార్చి చివరిలో ఉండాల్సిన తన పెళ్ళిని పోస్ట్పోన్ చేసుకుంది, కేవలం తను పనిచేస్తున్న హాస్పిటల్ కరోనా హాస్పిటల్గా మార్చారు. చాలామంది సిబ్బందికి సేవ చేయాలని ఒక మంచి లక్ష్యంతో వాళ్ళు పెళ్ళిళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. చాలా చోట్ల వాళ్ళ కుటుంబ సభ్యులు అనారోగ్యంగా ఉన్నారని తెలిసి కూడా వాళ్ళు పోలేని పరిస్థితి చాలా సందర్భాలు చూస్తున్నాం. వాళ్ళ పిల్లలు, మనకు తెలిసిన డాక్టర్లు చాలామంది వారి పిల్లలు అమెరికాలో, వేరే కంట్రీస్లో ఉండి వాళ్ళ పిల్లల యోగక్షేమాలు కూడా తెలుసుకోకుండా ఇక్కడ మన మధ్యన మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలని, మన దేశాన్ని కాపాడుతున్నటువంటి ఈ వైద్యుల్ని మనం ఏమి చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. అలాంటిది ఇప్పుడు ఒక వైద్యురాలైతే నాతో, మమ్మల్ని కొట్టకుంటే చాలు అని చెప్పారు. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన పరిస్థితి ఏంటి, ఈ సభ్య సమాజం ఆలోచించుకోవాలి. కొంతమందికి ఆవేశాలు ఉండొచ్చు, కానీ డాక్టర్లను కొడితే కరోనా పోతుందా, డాక్టర్లను కొడితే జబ్బులు పోతాయా, మనం ఆలోచించుకోవాలి. మనం కేవలం ఒక మనిషిగా కాదు, ఇది ఒక పెద్ద వ్యవస్థ, ప్రపంచాన్నే కమ్మింది. అగ్రరాజ్యం అమెరికానే ఏం చేయలేకపోతుంది, అక్కడ వైద్యులే మంచంకెక్కారు, కానీ మన వైద్యులు భారతదేశంలో చాలా కృషి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాత్రింబవులు పనిచేస్తున్నారు. మనకు వైద్య సిబ్బంది కానీ, వైద్యులు కానీ, మనకున్న రేషియో చాలా తక్కువ ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే. అలాంటిది వారు వారి కుటుంబాలను పక్కన పెట్టేసి, మనం కరోనా వచ్చిన వ్యక్తిని మనం దగ్గర కూడా పోం, కానీ వాళ్ళకు మూతికి మాస్క్ పెట్టుకొని, చేతులకు గ్లౌజులు వేసుకొని,
వారి ఆప్రాణ వేసుకొని వాళ్ళు ఒక కరోనా వైరస్తో పోరాడుతున్నారు, మనిషితో కాదు వాళ్ళు. మనం ఇంతకుముందు మామూలు జబ్బుతో వెళ్తే అంటువ్యాధులు కాదు, కరోనా వచ్చిన వ్యక్తి తుమ్మినా వాళ్ళ మీద తుంపర్లు పడతాయి, దగ్గినా వాళ్ళకు చేరుకుంటుంది. మనిషికి చాలా దగ్గరగా వచ్చి ఫ్రంట్ లైన్లో ఉండి పేషెంట్ను పరీక్షించి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వైద్యం చేస్తున్న వైద్య సిబ్బంది పట్ల మనమంతా అంకితభావంతో వాళ్ళకి పాదాభివందనం కాదు, ఏమి చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. అలాంటిది ఎక్కడ కూడా భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగకూడదు. మనం ఎంతో క్రమశిక్షణ, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు నేర్చుకున్నాం. ఎన్నో జాతులు, ఎన్నో మతాలు, ఏదైనా మనమంతా భారతీయులం. దేశం కోసం నిలబడదాం, మన భారతదేశాన్ని రక్షించుకుందాం. అన్నిటికి మించి మనిషి రూపంలో వచ్చి ఆ డాక్టర్ దేవులను గౌరవిద్దాం, వాళ్ళకి సహకరిద్దాం, వాళ్ళ విధులకు ఆటంకం కలిగించకుండా వారిని ఎక్కడ కూడా మనం దూషించకుండా చూడాలి. చాలామంది డాక్టర్లతో మనం రకరకాల డౌట్స్ కోసం ఫోన్లు చేసి మాట్లాడుతుంటాం. అమెరికా నుంచి మన గ్రామం దాకా వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తారు, ఈ సందర్భంలో ఫోన్లు కూడా ఎత్తట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం లేదు, టయానికి భోజనం చేయట్లేదు, వాళ్ళు వృత్తిలో నిమగ్నమై ఈ కరోనాను పారదోలాలని చెప్పేసి కంకణం కట్టుకొని తిరుగుతున్నటువంటి ఈ డాక్టర్ వైద్య వృత్తిని, వారి యొక్క సిబ్బందిని మనమంతా గౌరవించాలి, మన బాధ్యత. ఈరోజు వాళ్ళకు కూడా చాలామంది కరోనా వచ్చింది, పాజిటివ్ వచ్చింది అని చెప్పి చూస్తున్నాం. వాళ్ళు కూడా మనుషులే, డాక్టర్లేని రోబోలు కాదు, డాక్టరే మర మనుషులు కాదు, జస్ట్ ఏం బొమ్మ కాదు అక్కడ ఉండేది. వారికి కూడా అన్ని రకాలైనటువంటి జబ్బులు చోకేటువంటి మానవ శరీరమే వారిది కూడా. ఇంతకుముందు ఏదో అనుకునేటోళ్ళం డాక్టర్లు డబ్బు కోసం పనిచేస్తున్నాం అనుకునేటోళ్ళం, ఈరోజు చూస్తే డాక్టర్లు మనుషులను బతికించడానికి పనిచేస్తున్నారు, భారతదేశాన్ని రక్షించుకోవడానికి పనిచేస్తున్నారు. వేరే దేశాల్లో కూడా డాక్టర్లు పనిచేస్తున్నారు కాదని కాదు, మన భారతదేశంలో మన జనాభా రేషియో ప్రకారం ఉన్న డాక్టర్లు చాలా తక్కువ. అలాంటి సందర్భంలో వైద్యులు వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని వెలకట్టలేము, వారికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. వారి పట్ల మనం ప్రేమ ఆప్యాయాలు చూపించాలి. ఎక్కడ కానీ ఎవరైనా ఇల్లు ఖాళీ చేస్తున్న సంఘటన కనపడకూడదు మన దేశంలో. వారి మీద దాడి చేసినారు, భౌతిక దాడులు చేశారని ఇక వినపడకూడదు అలాంటి స్లోగన్స్. మన అక్క చెల్లెళ్ళు వాళ్ళు, మన అన్నదమ్ములు, వారిని ప్రేమతో ఆప్యాయంగా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. దురదృష్టకరం కొన్ని సంఘటనలు జరిగినాయి, ఆ సంఘటనలకు మంత్రులు ముఖ్యమంత్రులే క్షమాపణలు కోరాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకే ఆ వైద్యో నారాయణ ఆర్య అన్నారు కదా, మనిషి రూపంలో దేవుడే అలా వచ్చి ఈ కరుణమైన యుద్ధం చేస్తుంది. డాక్టర్ల వేషంలో ఉన్న దేవుళ్ళే, మనం పూజించే రాముడు కావచ్చు, అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళు దేవతల రూపంలో వచ్చి మనల్ని కాపాడుతున్నారు. కరుణ మన మనిషి యుద్ధం చేయలేడు, మన దేవుళ్ళే మనం పూజించే, మనం నమ్ముకున్నటువంటి ఈ భగవద్గీత, ఖురాను, బైబిల్ ఆ రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క సంప్రదాయమే వారి రూపంలో వచ్చి మనల్ని కాపాడుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలి. డాక్టర్ల యొక్క ఎక్కడ కూడా వారు భయపడ్డట్టు కానీ వారు సమావేశాలు పెట్టుకొని మనల్ని కొడుతుంటే మనం ఏ విధంగా ఈ విధంగా ముందుకెళ్లాలనే విధంగా, వాళ్ళకు డౌట్ వచ్చే విధంగా, వాళ్ళు బాధపడే విధంగా, వాళ్ళే కన్నీరు గారుస్తే మన వ్యవస్థ మిగలదు. అందరూ ఆలోచించుకోవాలి. దేవతల రూపంలో ఉన్నటువంటి ఈ డాక్టర్లను మనం బాగా చూసుకుంటేనే, గౌరవిస్తేనే వాళ్ళు మన ఉన్నటువంటి జబ్బులు నయం చేయగలరు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళని తిట్టినా కొట్టినా అగౌరవపరిచినా కూడా వారు వాటిని వదిలేసి వృత్తి కోసం వాళ్ళు చూపిస్తున్నటువంటి డెడికేషన్ను మనమంతా కూడా గౌరవిస్తాం. మన సంప్రదాయం అది. ఇక ఎక్కడ కూడా రాష్ట్రంలో తెలుగు నేల మీదే కాదు, భారతదేశంలో ఎక్కడ కూడా డాక్టర్ల మీద దాడులు జరగకూడదు. వారందరినీ గౌరవించుకోవాల్సిన బాధ్యత, వారిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఈ జబ్బుల పట్ల వాళ్ళు ఈ జబ్బుల బారిన పడకుండా మనమంతా కూడా రకరకాల ధన సాయం, ఆర్థిక సాయం కావచ్చు, ఇంకా వస్తురూపేణ కావచ్చు, ఇది శానిటైజర్లు కావచ్చు, అన్ని రకరకాలైనటువంటి వస్తువులు ఇచ్చి మనం చేయాల్సిన బాధ్యత మనకుంది. అందుకే మన వైద్యుల్ని గౌరవించుకుందాం, మన మనిషి రూపంలో ఉన్నటువంటి
ఆ గాడ్ దేవుళ్ళను పూజిద్దాం, అంతేకాని దేవుడు అంటే ఎక్కడో లేడు, మనిషి రూపంలో వైద్య రూపంలోనే డాక్టర్లు మన మధ్య తిరుగుతూ మనకు సేవ చేస్తున్నారు. ఇవన్నింటిని గమనించుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కరోనా పైన యుద్ధం వాళ్ళ చేతిలో ఉన్న సిరంజిలే, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కత్తులే, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఈ ఆయుధాలు, ఈ కరోనాను నివారించడానికి ఉపయోగపడే ఆయుధాలు ఏవే కాదు, డాక్టర్ల చేతిలో ఉన్నటువంటి స్టెతస్కోపే కరోనా మీద యుద్ధం చేస్తుంది, డాక్టర్ల చేతిలో ఉన్నటువంటి సిరంజే కరోనా మీద యుద్ధం చేస్తుంది, డాక్టర్ల చేతిలో ఉన్నటువంటి వైద్య పరికరాలే మనకు కరోనా మీద యుద్ధం చేస్తున్నాయి. మనమంతా గమనించుకొని వారిని గౌరవించుకొని కరోనాపై పోరాటం చేసి గెలుద్దాం.